ఈ దేశంలో ఏ సమస్యకైనా అంబేద్కర్ ఆలోచన విధానమే సరైన పరిష్కారమని దళిత వర్క్షాప్ లో పలువురు వ్యక్తులు స్పష్టం చేశారు. సెంటర్ ఫర్ డెమోక్రసీ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో కేఎన్ వైస్లీ సారథ్యంలో ఏడాది పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దశలవారీగా నిర్వహించనున్న దళిత వర్క్షాప్ హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. విద్య, వైద్య, రాజకీయ, ఆర్థిక సమస్యలతో పాటు మహిళా హక్కులు ఇలా అన్నింటి గురించి అంబేద్కర్ స్పష్టంగా ప్రస్తావించి దారి చూపించారని వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, షెడ్యూలు కులాల ప్రజలు అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళాకారులు ఉదయ భాస్కర్, సత్య తదితరులు వివిధ స్ఫూర్తి గీతాలతో అలరించారు. నక్కా శ్రీ గణేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించి గబ్బిలం కవిత చదివి వినిపించగా గుబ్బల రాంబాబు తదితరులు గీతాలు ఆలపించారు. ఈ సదస్సులో సువర్ణరాజు, దాసి వెంకట్రావు, బర్రె కొండబాబు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, నయనాల కృష్ణారావు, ఆంథోనీ, పిల్లి డేవిడ్ కుమార్, నిరీక్షణ స్వప్న, పలువురు ప్రజాస్వామిక వాదులు, సామాజిక కార్యకర్తలు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.
అదే విధంగా నేను వెస్లీ గారి కళ్ళతోను లేకపోతే చదువుకున్నటువంటి అంబేద్కర్ గారి రచనలు కావచ్చు ఆయన మాట్లాడినటువంటి వెస్లీ గారు నాకు చెప్పినటువంటి విషయాలు కావచ్చు నేను సమాజాన్ని భిన్న కోణంతో చూడగలిగే అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది అది నేను కూడా దక్కించుకోవడం వల్ల మీ ముందు ఇలా నిలబడే అవకాశం ఇచ్చారని కూడా నేను భావిస్తున్నాను ఏదైనా గొప్ప విషయం ఈ రోజున విక్టర్ ప్రసాద్ గారు చెప్పారు ధైర్యం అనేటటువంటిది ఈ రోజున మనక ఇది మనం నమ్మిన దానికోసం మనం చేయాల్సినటువంటిది చాలా ఉంది మహిళలకు సంబంధించి నేను కానీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి విక్టర్ ప్రసాద్ గారు కానీ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు అంటేనే దాని వెనుక ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఈ రోజున చాలా స్పష్టంగా తెలుస్తుంది అనేక క్యాస్ట్ కార్పొరేషన్లు ఈ రోజున ఏర్పాటు చేశారు ఒక లీడర్ స్ట్రాంగ్గా రావాలి ఆ కమ్యూనిటీ నుంచి అడ్రస్ చేయగలగాలి వాళ్ళ సమస్యలను ప్రతి వాళ్ళు అసంతృప్తితో ఉండడం కాదు ప్రతి కులానికి ఒక సమస్య ప్రతి కులానికి ఒక నాయకుడు అనేటటువంటిది ఉన్నప్పుడు అంటే ఒక ఉమ్మడిగా సమస్యను పరిష్కరించడానికి సాధ్యమవుతుంది అనేటటువంటి దానితోనే ఆయన అనేక మంది నాయకుల్ని నాయకులుగా బలపడమనే కోరుతున్నారు బలహీనపరిచేటటువంటి ప్రయత్నం బయట కొంతమంది చేసి ఉండొచ్చుదేమో కానీ ముఖ్యమంత్రి గారికి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉండాలి లీడర్స్గా అనేటటువంటి అభిప్రాయం ఉంది అందువల్లనే ఈ రోజున విక్టర్ ప్రసాద్ గారిని ఎంతమంది ఆయనే చెప్పారు ఎంతమంది వ్యతిరేకించినా కూడా మరి ఆయనే ఉండాలి అని కోరుకోవడంలో అది ఎంత సముచితమో ఎంత న్యాయమైందో ఈ రోజున రాష్ట్రంలోని మనందరం కూడా చూస్తూ ఉన్నాం సమస్య వస్తే ఏ ఇందాక చెప్పారు పార్టీలు అనేది కాదు లేకపోతే ఎవరు తన మన అనేటటువంటిది కాదు దళితుడికి అన్యాయం జరిగిందా లేదా అనేటటువంటిదే ఈరోజు చూడటం అనేటటువంటిది అది చాలా రోజులుగా మర్చిపోయాము ఈ పొలిటికల్ సిస్టంలో ఒక రకమైనటువంటి దానిలో కొట్టుకుపోయాము ఏదో మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద కావచ్చు లేదు మరొక విషయం మీద కావచ్చు గట్టిగా నిలదీయచ్చు నిలదీయడం మనకు ఉన్నటువంటి హక్కు అనేటటువంటి దాన్ని కాస్త మర్చిపోయి కొట్టుకుపోయేటటువంటి స్వభావం అలవాటైపోయింది దానికి ప్రధానంగా సామాజిక ఉద్యమాలు దూరం కావడం దళిత ఉద్యమాలు దూరం కావడం కాస్త గ్యాప్ అనేటటువంటిది వచ్చింది 20 ఏళ్ల క్రితం మరి కారంచేడు చుండూరు సంఘటనలు జరిగినప్పుడు ఎంత ఉధృతంగా ఈరోజున ఆ రోజు జరిగినటువంటి ఉద్యమాలు ఈ రోజున అంటే దాడులే జరగక్కర్లేదు చంపడమే జరగకపోవచ్చు కానీ ఈ రోజున చూస్తుంటే పరువు హత్యలు పెరిగినాయి ఇంతకుముందు పరువు హత్యలు అనేటటువంటి ఎప్పుడూ లేదు కానీ ఈరోజు కులాంతర వివాహాలు చేసుకుంటే హత్య చేయడం అమ్మాయిని హత్య చేయడమా లేకపోతే అబ్బాయిని హత్య చేయడమా అనేటటువంటిది కూడా ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి నేను కొన్ని వందల వేల అంబేద్కర్ గారి కార్యక్రమంలో పాల్గొన్నాను అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన మంచి సందేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ సిద్ధాంతాన్ని కోరుకున్నారు ఈ దేశ ప్రజలకు ఏవైతే సమానంగా పంచాలనుకున్నారు ఎడ్యుకేషన్ హెల్త్ ఆర్థిక పరిస్థితి రాజకీయం ఏ దేశమైనా ప్రపంచంలో ఈ నాలుగు ప్రధాన అంశాల మీదే కలగేస్తుంది ఆడవాళ్ళ హక్కులు ఈ ఐదు ప్రధాన అంశాల మీదే ఒక దేశ ప్రగతి ఆధారపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా మొదలైతే వెళ్ళిపోతారు అందుకే తర్వాత మాట్లాడుతుంది తెలుసు మేము మొదలైతే చూస్తారు చాలామంది తెలుసు అయితే అద్భుతంగా మనసుకు తట్టుకునే విధంగా ఆలోచించే విధంగా అద్భుతంగా చేశారు ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి ఏపీ అదేవిధంగా దర్శకులు చక్రవర్తి గారికి ప్రసాద్ గారికి చూడండి మీరు ఇటువంటి వీధి నాటకాలు అంటే గతంలో మా చిన్నప్పుడు బుర్రకథ హరికథ చూసాం ఇప్పుడు ఈ వీధి నాటకం వల్ల సామాజిక స్పృహని అలాగే ఈ దేశంలో మూర్ఖంగా ఉన్న మరువారంలో ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావాలంటే ప్రతి పల్లెల్లో ఇటువంటి దానికి మన వాళ్ళందరూ తోడ్పడించి సహకరించి ఇటువంటి వీధి నాటకాన్ని ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో తీసుకునే భాగ్యాన్ని మనందరం తీసుకోవాలని తద్వారా అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకుందేంటి ఈ దేశంలో ఎటువంటి సమాజాన్ని ఆయన కోరుకున్నాడు అనే విధానాన్ని మనం తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు జయ భీములు.